ఆర్యా మూవీ పుష్ప సినిమాలో విలన్ గా ఛాన్స్ కొట్టేసి నెట్టింట వైరల్ అయ్యారు మలయాళీ హీరో ఫహద్ ఫాజిల్. ఇప్పుడేమో చాలా అదృష్టవంతుడంటూ నెట్టింట మరోసారి హంగామా చేస్తున్నారు ఈ వర్స్టైల్ హీరో. అలా అనడానికి కారణం కూడా లేకపోలేదులేండి. రీసెంట్ గా మలయాళంలో మాలిక్ సినిమాను ఓటీటీ వేదికగా రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్న ఫాజిల్ ఆ సినిమా గురించి తాజాగా ఓటీటీ వేదికగా పంచుకున్నారు. తన చిత్రం మాలిక్ డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్ధమవటం కొంత అసంతృప్తేనని ఒప్పుకున్న ఫాజిల్ అదే సమయంలో ఓటీటీ నిర్ణయం టీం అందరిదని చెప్పారు. మాలిక్ ని అందరూ తప్పక చూడాలని ఆయన కోరారు. అయితే ఫహద్ ఫాజిల్ మాలిక్ సినిమా గురించి చెబుతూనే మరో సినిమా మలయన్ కుంజో గురించి ఈ షూట్ లొకేషన్ లో జరిగిన ప్రమాదం గురించి కూడా తన ఫేస్బుక్ పోస్ట్ లో ప్రస్తావించారు. ఈ మూవీ షూటింగ్ సమయంలో అదుపు తప్పి పైనుంచి కింద పడ్డారు ఫాజిల్. దాంతో ఆయన ముక్కుకు తీవ్ర గాయమైంది. డాక్టర్లు బెడ్ రెస్ట్ అవసరమని చెప్పారు. అలా డాక్టర్లు బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్పడం, ఆ తర్వాత లాక్డౌన్ కూడా స్టార్ట్ కావడం నాకు కలిసొచ్చిందని ఫాజిల్ చెప్పారు. చాలా ఎత్తు నుంచి పడ్డప్పటికీ సరిగ్గా ముఖం నేలకి తాకేటప్పుడు చేతులు అడ్డం పెట్టుకోవడం వల్ల పెను ప్రమాదం తప్పిందని ఫాజిల్ తెలిపారు. ఆ విధంగా నేను ఎంతో అదృష్టవంతుణ్ణి అంటూ ఆయన తన సోషల్ మీడియా పోస్ట్ ను ముగించారు. టాప్ 9 న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు మీ టీవీ 9 లో నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.